యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, మరి లేచారా? ఉదయమే ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? ఈరోజు మనము మరొక దినాన్ని మనం చూస్తున్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. మనకంటే గొప్పవారు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు నానా. కానీ ఈ దినం మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే కారణం యేసయ్య కృపే. ఆయన కృప మాత్రమే మనం బ్రతికిస్తూ వచ్చింది కదా. అందుకే మనము యేసయ్యకు థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా. మీరు థ్యాంక్స్ చెప్పారు కదా. అలాగే మరి దేవుడు ఎంతో అద్భుతమైన వాగ్దానాలు మనకు అనునిత్యం ఇస్తున్నారు కదా. ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇవ్వాలని ఆశతో, మనల్ని బలపరచాలని ఆశతో ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట అండి. మన దేవుడు ఎవరంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వారి గాయములన్నీ కూడా కట్టే దేవుడై ఉన్నాడండి. ప్రియదేవుని బిడ్డ, ఈ మాట దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా వ్రాస్తున్నారు ఈ మాట. మరి తన జీవితంలో ఎన్నోసార్లు దావీదు జీవితంలో గుండె చెదిరిపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు దావీదు. ఒకనొక సమయంలో మరి శత్రువులైన అమాలయకీయులు ఆ ప్రాంతాన్ని మీదుగా దండెత్తి ఆ దావీదు లేని సమయాన్ని వారు కనుగొని దావీదు కుటుంబీకులందరినీ, భార్యలను, పిల్లలను అందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయారండి. మరి దావీదు ఆయన వచ్చేసరికల్లా తన కుటుంబం అంతా కూడా శత్రువుల పట్టుకొని వెళ్ళిపోయారు అనని అనుకున్నప్పుడు దావీదు గుండె బగిలిపోయిందండి. దావీదు ఎంతగానో ఏడుస్తూ ఏడవడానికి కూడా శక్తి లేనంతగా బాధపడ్డాడంట దావీదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చేసరికల్లా కుటుంబం ఏమాత్రం కనిపించట్లేదు, శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. మరి గుండె చెదిరిపోయింది ఒక్కసారి. అటువంటి సమయంలో మరి దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని మరి శత్రువుల మీదకు దావీదు వెళ్ళి వారి మీద విజయాన్ని పొందుకొని మరి ఆ యొక్క భార్య బిడ్డలను కూడా తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డ, ఆ గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో దావీదుకు ధైర్యం ఇచ్చాడు దేవాది దేవుడు, తనను ప్రోత్సాహపరిచాడు దేవాది దేవుడు, చెదిరిపోయిన తన గుండెను బాగు చేశాడు, ధైర్యపరిచి మరి తన పట్ల కార్యం చేశాడు. దావీదుకు మరి ఎన్నోసార్లు తన హృదయానికి గాయాలు తగిలినప్పుడు ఆ గాయాలని కట్టాడు దేవాది దేవుడు. రే దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? నీ జీవిత పరిస్థితి ఎలా ఉందో నానా? నువ్వు కూడా ఇటువంటి గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నావా? మరి హృదయం అంతా గాయాలై బాధపడుతున్నావా? నీ మనసంతా అనేక గాయాలతో ఉందా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నా. నీ జీవితంలో కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరి నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నావా? లేకపోతే నీ ఆస్తిని కోల్పోయి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, అలాగే మరి సడన్గా అనుకోకుండా నీ భర్తను కానీ నీ బిడ్డలను కానీ పోగొట్టుకొని గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు మరి నీతో మాట్లాడుతున్నారు. కన్నీటితో దుఃఖంతో ఉండి నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటయ్యా, ఇలా అయిపోయింది అయ్యా, నేనేం చేయాలి ఇప్పుడు అని బాధపడుతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. దావీదు కూడా అటువంటి గుండె చెదిరిపోయిన అనుభవాలు ఉన్నప్పుడు మరి దావీదుకు దేవుడు ధైర్యాన్నిచ్చి ప్రోత్సాహపరిచి గుండె చెదిరిపోయిన పరిస్థితులు తను బాగు చేశాడు కదా. ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నానా, గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్న నిన్ను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ పిల్లలారా, నీ గాయాలన్నీ కూడా నేను కడతాను బిడ్డాని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరి ఈ వాగ్దానాన్ని నమ్ముతావా నానా? నీ దేవుడిని నమ్ముతావా? నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు ఈ ఉదయకాలం. ఇంకా నువ్వు కృంగిపోవద్దు, మరి బలహీన పడద్దు, ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు నిన్ను ధైర్యపరుస్తాడు. ఏ పరిస్థితుల్లో అయితే నేను గుండె చెదిరిపోయి అనుభవంలోనికి తీసుకొని వెళ్ళిపోయినాయో మరలా నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు
చక్కపరుస్తాడు, నేను నడిపిస్తాడు, నేను ప్రోత్సాహపరుస్తాడు. నీకు కావలసిన ప్రతీవిని దేవుడు అనుగ్రహిస్తాడు. రే దేవుని బిడ్డ, ఇంకా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ఈ వాగ్దానాన్ని నమ్మండి. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆయన కృప, దీవెన, మరి ఆయన యొక్క సన్నిధి ఎల్లవేళలా మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుందామా. తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు అర్పిస్తున్నాం దేవా. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని, వారి గాయములు కడతానని వాగ్దానం ఇచ్చావు దేవా. అయ్యా, అందును బట్టి నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఎంతమంది ఉదయకాలం ప్రభువా నాయనా ఈ వాగ్దానం చూస్తూ వారి కుటుంబాల్లో వారి జీవితాలు గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారో తండ్రి. నువ్వు ఎరిగి ఉన్న దేవుడవయ్యా. అయ్యా, ఏ పరిస్థితులను బట్టి ప్రభువా అయ్యా వారి గుండె చెదిరిపోయిందో దేవా. అయ్యా, ఇదిగో తండ్రి వారిని బాగు చేస్తారని వాగ్దానం ఇచ్చేవా దేవా. అయ్యా, ప్రతి వారి అయ్యా వారిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది గాయాలై ఉన్నారో తండ్రి. అయ్యా, నా తండ్రి మనస్సుకు గాయాలై, హృదయానికి గాయాలై ప్రభువా, బాధపడుతున్నారో దేవా. వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి గాయములను కట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నా అయ్యా బిడ్డల యొక్క జీవితాల్లో. అయ్యా నాయన ప్రభు, ఏ ఏ కార్యాలు అయితే జరగకుండా ఉన్నాయో అయ్యా ఆ కార్యాలన్నీ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నాయన తండ్రి నాయన, ప్రతి వారి వేదన, శోధన, బాధ, కన్నీరు అన్నీ కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, అప్పులు సమస్యలు బాధపడుతున్న వారికి అప్పులు సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు. అయ్యా, రోగగ్రస్తులందరినీ ముట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా గొప్ప తండ్రి, ప్రతి వారి జీవితాన్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, నూతనమైన దీవెనలతో నింపండి తండ్రి. అలాగే నీ కృపాక్షేమాలు ఈ సంవత్సర కాలం అంతా వారికి అనుగ్రహించబడనుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.